రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పారదర్శకమైన పాలన అందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉప్పర కళ్యాణ మండపంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో సీఎం జగనన్న జనవరి నుండి 2750 రూపాయలు పెంచుతూ అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇంతమందికి పెన్షన్లు వచ్చేవి కావని, జన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించిన వారికి పెన్షన్లు వచ్చేవని, దీంతో పూర్తిగా అవినీతిమయంగా మారిందని ఆయన విమర్శించారు. ఆ పెన్షన్లు కూడా తీసుకోవాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనేదని, అటువంటిది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా వాలంటీర్ గడప వద్దకే వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. నిరుపేదలకు 4000 పట్టాలను అందించి జగనన్న కాలనీలను నిర్మించి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్న ఘనత ఒక్క జగనన్న ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, డిఈ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ కాలంలో తెలుగుదేశం అయ్యాలో అందీతిమయమైన పెన్షన్ల వ్యవహారము ఇవాళ మీకు సులభంగా పైస ఖర్చు లేకుండా మీ చేతికి వస్తాయి. వికలాంగులకు పెన్షన్లు వస్తాయి, ఆ విధంగా వితంతులకు వస్తాయి ఈ విధంగా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే మళ్ళీ అంత అవినీతిమయం అయిపోతారు. అంత మనకు పెన్షన్లు కూడా కట్ చేసే పరిస్థితి ఉంటారు. అది ఆలోచన చేసుకోవాల. అవే రాజశేఖర రెడ్డి గారు మనకి